అంటే అప్పుడు కాలేజ్ స్టోరీ కదా, చాలా హిట్ అయితే జనాకి ఫోన్ కొంచెం కింద దింపన. అంటే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ తో దింప అంటుంటే? అవునా, సిస్టర్ తో వచ్చారు, నిజంగా చాలా బాగుంది. బట్ చాలా మందికి తెలియదు అనుకుంటా కదా హ్యాపీ డేస్ రిలీజ్ అవుతుందని. తెలియదు అనుకుంటా, నిజంగా చాలా తక్కువ మంది వచ్చారు. ఓకే, బట్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేశారు. బట్ 10 ఇయర్స్ అయిందా మూవీ? అంటే వచ్చి నాకు తెలిసి 2007 ఇప్పుడు ఎలా ఉంది అంటే? ఇప్పుడైతే నిజంగా హోలీ కొంచెం నేను ముందుకెళ్తా, భయపడ ఇంకా వెళ్ళిపోతుంది. బ్రో సినిమా ఎలా ఉంది? ఇది మైకాకే కన్నోట్లో పెట్టేసిండి, నాకు అర్థం కాదు. ఓకే, హ్యాపీ డేస్ చూడడం జరిగింది. శేఖర్ కమల గారు చచ్చిపోయారు అనుకున్నాను, నిజంగా చెప్తున్నా. ఇన్కేస్ ఒకవేళ నేను అభిమాని కాకపోయినా కూడా అడిగేవాడిని. సో ఈ రివ్యూస్ ద్వారా శేఖర్ కమలకి షేర్ చేయండి. వన్స్ అగైన్ శేఖర్ కమల వాజ్ బార్న్ అనిపించింది నాకు, అర్థమైందా? రీరిలీజ్ సినిమా వల్ల, హ్యాపీ డేస్ సినిమా వల్ల నాకు కూడా హ్యాపీ డేస్ గుర్తుకు వచ్చేసాయి. నేను కూడా తట్టాపుట్టా సర్దుకొని మరొకసారి కాలేజ్ డేస్కి వెళ్ళిపోవాలనిపించింది. బట్ ఇట్ ఇస్ నాట్ అ ఫారిన్, ఏదో ఒక కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలి నేను కూడా. సో ఇలాంటి సినిమాలు, ఏ క్లాస్ సినిమాలు తీసేటట్టు సత్తా ఎవరికింది అంటే మన ఆయన శేఖర్ కమ్ముల గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు. అవసరాల శ్రీనివాస్ గారు కూడా చెప్తా ఉన్నా సార్, కమ్ విత్ సమ్ అదర్ మూవీస్ సార్, వీఆర్ వెయిటింగ్ అండ్ వీ విల్ వాచ్ యువర్ మూవీస్ శేఖర్ కమ్ముల గారు. ఆన అది మంచి కాఫీ లాంటి చిత్రం కానీ, మీ హ్యాపీ డేస్ చిత్రం కానీ. సో బట్ కాలేజ్ డేస్ గుర్తుకొచ్చేసి పోకపోయింటే బాగుండు అనిపించింది సినిమాకి. బట్ ఏంటంటే తప్పదు కదా, హ్యాపీ డేస్ మెమొరబుల్ థింగ్స్ అనేటువంటిది మన బాక్స్ ఆఫీస్లో 2.5 గంటలు ఉన్నాయి. సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి. అప్పుడు నేను నిజం చెప్తాను, ఆ రోజు హ్యాపీ డేస్ సినిమా చూసి, రిలీజ్ సినిమా చూసి నేను బస్సులో వచ్చేటప్పుడు, ఎర్ర బస్సు మాదంతా, ఎర్ర బస్సు బ్రదర్ తప్పుగా అనుకోద్దు, ఎర్ర బస్సులో చూసి కూర్చునేటప్పుడు ఇద్దరు జెంటిల్మెన్స్ అబౌ 45 ఏజ్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, అబ్బా ఆ పిక్చర్ కాడారే, ఏం పిక్చర్ తీసినారా శేఖర్ కమ్ముల, అరే మామా కాలేజెస్ గుర్తుకొచ్చిన 45 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ దే సెడ్ లైక్ దట్ ఆన్ దోస్ డేస్ వెన్ ద మూవీ వాజ్ రిలీజ్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పటికి రిలీజ్ అయితే కూడా ఇట్లా చెప్తారు? ఇప్పుడు నాకు ఇంత అని ఏది మాత్రం అడగద్దు, అర్థమైంది. సో మూవీ ఈజ్ వెరీ నైస్ అండి, వాజ్ నైస్, ఈజ్ నైస్, విల్ నైస్. వాట్ ఈస్ శేఖర్ కమ్ముల మూవీ? రైట్, థ్యాంక్ యూ అండి.